హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ వచ్చేసి పల్లీల లడ్డు. వీటినే పప్పు ఉండలు, వేరుశనగ ఉండలు అని కూడా అంటారు కదా. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, అలాగే చాలా హెల్తీ రెసిపీ కూడా, అలాగే చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈ పల్లీల లడ్డు తయారీ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా 2 కప్పుల పల్లీలను తీసుకుని 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మాడిపోకుండా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి తీసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని పొట్టు వలుచుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అన్నీ కూడా పొట్టు వలుచుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు తురిమిన బెల్లంలో 1/2 కప్పు కంటే తక్కువ వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లో బెల్లాన్ని కరిగించుకోవాలి. మనం ఏ కప్పుతో పల్లీలు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి. ఈ విధంగా బెల్లాన్ని పూర్తిగా కరిగిన తర్వాత పాకాన్ని ఫిల్టర్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా ఫిల్టర్ చేసిన పాకాన్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పాకం ఇలా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి గట్టి పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ వాటర్ తీసుకుని కొంచెం పాకం వేసి గట్టి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇంకా ఇది పలచగా ఉంది కాబట్టి 2 మినిట్స్ పాటు ఉడికించుకోవచ్చు. ఇంకా పాకం అయితే రాలేదు. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ చెక్ చేద్దాం. చూసారు కదా, ఇది క్రీమీ టెక్స్చర్తో థిక్గా అయ్యింది. ఈ విధంగా బౌల్లాగా అవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకుని బాగా కలుపుకోవాలి. మొత్తం పాకంలో పల్లీలన్నీ కూడా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్నంతా కూడా ముందుగా నెయ్యితో గ్రీస్ చేసుకున్న ప్లేట్లో ఈ మిశ్రమాన్నంతా కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిని కొద్దిగా చల్లారనివ్వాలి. మరీ చల్లారనివ్వకూడదండి, కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చేసుకోవాలి. చేయి కాలకుండా ఈ విధంగా కొద్దిగా వాటర్తో తడుపుకుని ఈ విధంగా కొంచెం కొంచెం తీసుకుంటూ లడ్డూల్లా చేసుకోవాలి. మీకు లడ్డూలు చేయడం కష్టంగా ఉంటే పలచగా స్ప్రెడ్ చేసి చిక్కీలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి వేడి తగ్గేలోపే ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఈ సైజులో లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో అంతే ఫ్రెండ్స్, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన పల్లీల లడ్డు అయితే రెడీ అయిపోయింది. వీటిని కొంచెం ఆరిన తర్వాత 8-8 బాక్స్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. చూసారు కదా, ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. వీటిని చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేశాక నచ్చిందో లేదో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.